हेलो फ्रेंड्स, वेलकम टू जॉब सिंथेलिको यूट्यूब चैनल। फ्रेंड्स, अन्नी न्यूज़ पेपर्स मुख्यमैन विद्या उद्योग समाचारं चूद्दाम। सो वीडियो चूस्तुन्न प्रति ओक्करु कूडा वीडियो लाइक चेसी चैनल नी सपोर्ट चेयंडी। चाला मंदी वीडियो चूस्तुन्नारु कानी लाइक चेयट्लेदु, मीरु ओक चिन्न लाइक चेसी चैनल नी सपोर्ट चेयंडी। फस्ट टाइम चैनल नी विजिट चेसे सब्सक्राइब चेसुकोनि बेल सिंबल एक्टिवेट चेसुकोंडी। मन चैनल की संबंधी टेलीग्राम ग्रूप लिंक नी डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु, सो प्रति ओक्करु कूडा जॉइन अवंडी। फ्रेंड्स, मुंदुगा चूसुकुन्नट्लयिते तेलंगाणलोनी आरोग्य शाख नुंचि आउट्सोर्सिंग उद्योगालकु संबंधिंचि తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఫిబ్రవరి 10వ తేదీ లాస్ట్ డేటు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన గైడ్లైన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ మధ్యన మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ డీడీఎంకి సంబంధించి 23 పోస్టులు ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్ డిఏఎంకి సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 29 పోస్టులు అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్కి సంబంధించి బీఈ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చేసిన లేదా బీటెక్ కంప్యూటర్స్ లేదా ఎంసీఏ ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. 25,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారనేది ఇక్కడ కేటగిరీ వైజ్గా రోస్టర్ పాయింట్స్ అయితే చూసుకోవచ్చు. తర్వాత డిస్ట్రిక్ట్ అకౌంట్స్ మేనేజర్కి సంబంధించి ఇక్కడ ఎంబీఏ ఫైనాన్స్ చేసినా లేదా ఎంకామ్ చేసినా మీరు అప్లై చేయొచ్చని మెన్షన్ చేశారు. దీనితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మినిమం 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. 25,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. ఇక్కడ దీనికి సంబంధించి ఏ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనకి ఏవైతే పైన మెన్షన్ చేశారో ఖచ్చితంగా అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ద అప్పర్ ఏజ్ లిమిట్ షెల్ బి రికార్డ్ యాజ్ 01/7/2022 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నాటికి దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్స్ అయితే ఇచ్చారు. ఓసీబీసీ క్యాండిడేట్స్కి ఎంత ఉండాలి, వారికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంది, వారు ఎంత ఫీ పే చేయాలనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఫీ అయితే కొంచెం తగ్గించడం జరిగింది. సో 250 రూపీస్ అయితే వారికి కేటాయించారు. అలాగే వీరికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉందో కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్కి 50 మార్కులు అయితే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేదా ట్రైనింగ్కి సంబంధించి మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే 25 మార్కులు ఇస్తారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫామ్ చేసినందుకు 25 మార్కులు ఇస్తారు. టోటల్గా 100 మార్క్స్కి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క టోటల్ మార్క్స్ ఉంటాయని చెప్పేసి మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే అప్లికేషన్స్ ఈ నెల 31వ తేదీ నుంచి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మరొక నోటిఫికేషన్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి నిమ్స్ నుంచి, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి సైంటిస్ట్ బి పోస్టు, అలాగే సైంటిస్ట్ సి పోస్టు, టెక్నికల్ స్టాఫ్కి సంబంధించి 3 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. nims.edu.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి ప్రకటనలో ఇవ్వడం జరిగింది. ఇంకా నేషనల్ హెల్త్ మిషన్ కింద మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. పూర్తిగా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేయడానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసినట్లుగా మెన్షన్ చేశారు. ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు చూపించాను కదా నోటిఫికేషన్, స్టార్టింగ్లో వెబ్సైట్ చూపించి. సో అదే ఇది. ఇంకోటి చూసుకున్నట్లయితే నిజామ్స్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి కూడా మరొక న్యూస్ పేపర్లో మనకి రావడం జరిగింది. ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి నైపర్ నుంచి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ నుంచి 30 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మనకి సైంటిస్ట్, స్టోర్ కీపర్, ఏఓ, అలాగే అసిస్టెంట్ గ్రేడ్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. March 2వ తేదీ లాస్ట్ డేటు. ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. naiparhyderabad.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే సైట్ అయితే ప్రస్తుతానికి ఓపెన్ కావట్లేదు, నేను చూశాను. సో మనకి అప్డేట్ చేయడానికి టైం పట్టవచ్చు. సో ఇది అప్డేట్ అయిన తర్వాత మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ICSIL మనకి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ నుంచి 46 పోస్టులతో సూపర్వైజర్స్కి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. February 2వ తేదీనే లాస్ట్ డేట్ దీనికి సంబంధించి. ICSIL.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులను ముట్టడించినటువంటి యూత్ కాంగ్రెస్ లీడర్లు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఖాళీలు భర్తీ చేయాలంటూ డిమాండ్, రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తత, లీడర్లను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటలు, వాగ్వాదాలు, ఇబ్రహీంపట్నంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ లీడర్ల దాడి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఎమ్మెల్యేలకు సంబంధించిన క్యాంప్ ఆఫీసులు నిన్న యూత్ కాంగ్రెస్ లీడర్లు ముట్టడించినట్లుగా
ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. పరిగిలో గుండెపోటుతో నిరుద్యోగి మృతి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు, కుటుంబ పోషణ కోసం టీ కొట్టు పెట్టుకున్నాడు, ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, మానసిక వేదనకు గురయ్యాడు, చివరికి గుండెపోటుతో మృతి చెందాడు అని చెప్పేసి ఇక్కడ సుభాష్ అనేటువంటి ఈ పర్టికులర్ పీజీ బీఈడి చేసినటువంటి 35 సంవత్సరాల నిరుద్యోగి దీనికి సంబంధించి గుండెపోటు వచ్చి చనిపోయినట్లుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా విఆర్ఓలకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. విఆర్ఓలను రెవెన్యూ శాఖకే పంపాలి అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. తప్పుడు నిర్ణయాలతో భూ సమస్యలు పెరిగాయి, తెలంగాణ విఆర్ఓల సంక్షేమ సంఘం అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. విఆర్ఓల జాబ్ చార్టర్ ఖరారు చేయాలి, విఆర్ఓల సంఘం నేత గరికె ఉపేందర్ రావు అని చెప్పేసి మెన్షన్ చేశారు. విఆర్ఓ వ్యవస్థ రద్దయి ఏడాది దాటినా విఆర్ఓల జాబ్ చార్టర్ను ఖరారు చేయకపోవడంతో ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారని తెలంగాణ విలేజ్ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గరికె ఉపేందర్ రావు అన్నారు. విఆర్ఓలు ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, సామాజిక భద్రత, ఆర్థిక హక్కులను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నారని శనివారం ఒక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా 2030 సంవత్సరానికల్లా 10 లక్షల ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. దేశీయ పునరుత్పాదక విద్యుత్ రంగంపై అంచనా, భారత పునరుత్పాదక విద్యుత్ రంగం 2030 కల్లా సుమారు 10 లక్షల ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఉందని ఓ నివేదిక తెలిపింది. ఇందులో చాలా వరకు కొత్త ఉద్యోగాలు చిన్న తరహా పునరుత్పాదక ఉద్యోగ విద్యుత్ ప్రాజెక్టుల నుంచే వస్తాయని చెప్పేసి పేర్కొందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా జోనల్ స్థాయిలోనే రైల్వే రిక్రూట్మెంట్ జరగాలి అని చెప్పేసి ఇక్కడ బి వినోద్ కుమార్ గారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు దీనికి సంబంధించినటువంటి లెటర్ ఇచ్చినట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ప్రాంతీయ భాషలోని ఎంపిక పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి అనేది కోరడం జరిగింది. ఇంకా టీఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. టీఎస్పీఎస్సీ సభ్యులపై వివరణ ఇవ్వండి సర్వీస్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సభ్యుల నియామకాలపై వివరణ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 4 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆర్ సత్యనారాయణ, డాక్టర్ అరవల్లి, చంద్రశేఖరరావు, కారమ రవీందర్ రెడ్డి, టి సుమిత్ర ఆనంద్, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, రమావత్ ధన్సింగ్లను టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమిస్తూ గతేడాది మేలో ప్రభుత్వం జీవో నంబర్ 108ను విడుదల చేసింది. అనర్హులను టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించారంటూ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి హైకోర్టులో పిలివేశారు. ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసిన తర్వాతే విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్ కుమార్ షావెలి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసిందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తదుపరి విచారణ మార్చి 31 వాయిదా వేసినట్లు మెన్షన్ చేశారు. ఇంకా మల్టీజోనల జిల్లా కేటర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. డోలాయమానంలో హెచ్ఎంలు అడ్డగోలు బదిలీలపై ఆగ్రహం, విద్యాశాఖతోనే కొరవడినటువంటి స్పష్టత, జటిలమవుతున్నటువంటి హెచ్ఎంల బదిలీ సమస్య అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సిఐఎస్ఎఫ్ 1149 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా, సో దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆంధ్రప్రదేశ్లో 79, తెలంగాణలో 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ 18 నుంచి 23 సంవత్సరాల వయసు ఉండి ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్ చేసినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ICT ముంబైలో ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. నైగ్రీంలో సీనియర్ రెసిడెంట్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. నీట్ జేఈ కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే ఐఐటి ఢిల్లీ ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేటు. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.